Hi guys, so let's continue part 3 of unit 8, that is vaccination chapter. So ippudu discuss the objectives and implementation of the intensified mission Indradhanush. So aa question ki chuddamu. Intensified mission Indradhanush anedi it's a special drive with the objective of focusing on improving immunization coverage in select district to ensure full immunization to more than 90% by December 2018. So intensified mission Indradhanush anedi oka special drive with the objective of focusing on improving immunization coverage. Vaalla main objective enti ante ganaka full immunization అది మోర్ దాన్ 90% వాళ్ళకి కవర్ అవ్వాలి. ఎప్పటికీ అంటే డిసెంబర్ 2018 అన్నమాట. ఇది ఒక స్పెషల్ డ్రైవ్. ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి హీ లాంచ్డ్ ఇట్. ఇంటెన్సిఫైడ్ మిషన్ అనేది అక్టోబర్ 2017 లాంచ్ చేస్తున్నారు. ఈ అచీవ్మెంట్ ఏంటి అంటే ఫుల్ ఇమ్యూనైజేషన్ది అట్లీస్ట్ 90% కవరేజ్ అనేది మనకి 2020కి అచీవ్ చేయాలి. సో ఏదైతే ఉందో మనకి ఫుల్ ఇమ్యూనైజేషన్ అనేది మనం మిషన్ ఇంద్రధనుష్ గురించి అనుకుంటున్నామో అట్లీస్ట్ దానికి 90% కవరేజ్ వచ్చేసి 2020 లేదా ముందు అవ్వాలన్నమాట. సో విత్ ద లాంచ్ ఆఫ్ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ సో ఈ టార్గెట్ అనేది హ్యాస్ నౌ బీన్ అడ్వాన్స్డ్. సో నార్మల్ మిషన్ ఇంద్రధనుష్లో మనకి అదే ముందు చూస్తున్నాం కదా మిషన్ ఇంద్రధనుష్ అని, దాంట్లో టార్గెట్ ఏమి అంటే 2020కంతా మనం 90% కవరేజ్ అచీవ్ చేయాలని. బట్ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్లో ఏమి అంటే ఆ టార్గెట్ అనేది ఇట్ హ్యాస్ టు బీ అడ్వాన్స్డ్ అని. ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ వచ్చేసి లో పర్ఫార్మెన్స్ ఏరియాస్ని సెలెక్ట్ చేస్తాయన్నమాట. అది సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్లో అర్బన్ ఏరియాస్లో ఈ ఏరియాస్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ త్రూ ట్రయాంగులేషన్ ఆఫ్ డేటా అవైలబుల్ అండర్ నేషనల్ సర్వేస్ హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డేటా అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాంకరెంట్ మానిటరింగ్ డేటా. సో ట్రయాంగులేషన్ ఆఫ్ డేటా అంటే ఏం లేదు, 3 ఆర్గనైజేషన్స్ నుంచి డేటా తీసుకొని దాన్ని బట్టి లో పర్ఫార్మింగ్ ఏరియాస్ని డెడికేట్ చేస్తారు. ఆ 3 ఏంటి అంటే ఒకటి నేషనల్ సర్వే ఒకటి, ఇంకోటి హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డేటా ఒకటి, ఇంకోటి WHO వాళ్ళ మానిటరింగ్ డేటా ఒకటి. ఈ మూడింటిని తీసుకొని చేస్తారు. స్పెషల్ అటెన్షన్ అనేది మనకి ఎవరికి ఇస్తారు అంటే విల్ బీ గివెన్ టు అన్సర్వ్డ్ అండ్ లో కవరేజ్ పాకెట్స్ ఇన్ సబ్ సెంటర్ అండ్ అర్బన్ స్లమ్స్ విత్ మైగ్రేటరీ పాపులేషన్. ద ఫోకస్ ఈజ్ ఆల్సో ఆన్ ద అర్బన్ సెటిల్మెంట్స్ అండ్ సిటీస్ ఐడెంటిఫైడ్ అండర్ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్. సో స్పెషల్ అటెన్షన్ వచ్చేసి మనకి అన్సర్వ్డ్ తర్వాత లో కవరేజ్ పాకెట్స్ పైన ఎక్కువ స్పెషల్ అటెన్షన్ ఉండాలి. అది ఏంటి, స్లమ్స్లో మేజర్గా అక్కడ అది మైగ్రేటరీ పాపులేషన్ ఎక్కువ ఉన్న ప్లేసెస్, అర్బన్ సెటిల్మెంట్స్ సిటీస్ ఆ రెండిటి ఆ ఫోకస్ వచ్చేసి ఇట్స్ ఐడెంటిఫైడ్ యాజ్ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్. నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ కింద ద ఫోకస్ ఈ ఫోకస్ అర్బన్ సెటిల్మెంట్స్ మీద సిటీస్ మీద ఈ రెండింటి మీద ఐడెంటిఫై చేస్తున్నారు. దేని కింద అంటే నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్. సో ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ విల్ హ్యావ్ ఇంటర్ మినిస్టీరియల్ అండ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ యాక్షన్ బేస్డ్ రివ్యూ మెకానిజం అండ్ ఇంటెన్సిఫైడ్ మానిటరింగ్ అండ్ అకౌంటబిలిటీ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ టార్గెటెడ్ ర్యాపిడ్ ఇంటర్వెన్షన్స్ టు ఇంప్రూవ్ ద రొటీన్ ఇమ్యునైజేషన్ టు ఇంప్రూవ్ ద రొటీన్ ఇమ్యునైజేషన్ కవరేజ్. ఐఎంఐ ఈ సపోర్టెడ్ బై 11 అదర్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్. సో మనకి ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ అనేది ఇంటర్ మినిస్టీరియల్ తర్వాత ఇంటర్ మినిస్టీరియల్ అండ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఉంది. యాక్షన్ బేస్డ్ రివ్యూ మెకానిజం, ఇంటెన్సిఫైడ్ మానిటరింగ్, అకౌంటబిలిటీ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో బేసిక్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే ఈ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ ఏంటి ఎక్స్ట్రా అంటే ఇంటర్ మినిస్టీరియల్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఉంటుంది. యాక్షన్ బేస్డ్ రివ్యూ మెకానిజం అంటే యాక్షన్ తీసుకున్నారా అప్పుడు ఒక రివ్యూ ఉంటుంది దాని మీద. సో యాక్షన్ బట్టి రివ్యూ ఇస్తారు అండ్ మానిటరింగ్ బాగా చేస్తారు, అకౌంటబిలిటీ కూడా ఉంటుంది.
దీనివల్ల మనకి రొటీన్ ఇమ్యునైజేషన్ కవరేజ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇది మనకి బేసిక్గా 11 అదర్ మినిస్ట్రీ సపోర్ట్ చేస్తున్నారు. అండర్ ఐఎంఐ 4 కాన్సిక్యూటివ్ ఇమ్యునైజేషన్ రౌండ్స్ వర్ కండక్టెడ్ ఫర్ 7 డేస్ ఇన్ 173 డిస్ట్రిక్ట్స్, 121 డిస్ట్రిక్ట్స్ అండ్ 17 సిటీస్ ఇన్ 16 స్టేట్స్, 52 డిస్ట్రిక్ట్స్. ఓకే, ఈ డేటా అంత గుర్తుండదు. సో 4 కాన్సిక్యూటివ్ ఇమ్యునైజేషన్ రౌండ్స్ జరిపారు, ఒక్కొక్కటి 7 రోజులు జరుగుతాయి. ఎక్కడెక్కడ 173 డిస్ట్రిక్ట్స్, 121 డిస్ట్రిక్ట్స్ అండ్ 17 సిటీస్, 16 స్టేట్స్లో అండ్ 52 డిస్ట్రిక్ట్స్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎవ్రీ మంత్ బిట్వీన్ అక్టోబర్ 2017 అండ్ జాన్ 2018. లైక్ జస్ట్ ఢిల్లీ దిస్ ఈ చెత్త గుర్తుండదు ఎలాగో. ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధను షుడ్ బి క్లోజ్లీ మానిటర్డ్ అట్ ద డిస్ట్రిక్ట్, స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. సో మానిటరింగ్ అనేది రెగ్యులర్గా జరుగుతుందని చూసాం కదా. ఫర్దర్ ఇట్ వుడ్ బి రివ్యూడ్, రివ్యూ ఎవరు చేస్తారు అంటే క్యాబినెట్ సెక్రటరీ నేషనల్ లెవెల్లో, అండ్ విల్ కంటిన్యూ టు బి మానిటర్డ్ అట్ ద హయ్యెస్ట్ లెవెల్ అండర్ ఎ స్పెషల్ ఇనిషియేటివ్ కాల్డ్ ప్రగతి. ప్రగతి వచ్చేసి ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. సో మనం ఇది ఈ గవర్నెన్స్లో కూడా ఎగ్జాంపుల్గా రాయొచ్చు ప్రగతి అనే దాని గురించి. సో హయ్యెస్ట్ లెవెల్లో వచ్చేసి మనకి స్పెషల్ క్యాబినెట్ సెక్రటరీ ఫస్ట్ నేషనల్ లెవెల్లో రివ్యూ చేస్తారు, అండ్ మానిటరింగ్ వచ్చేసి రివ్యూ మాత్రం క్యాబినెట్ సెక్రటరీ, మానిటరింగ్ దాన్ని కూడా మానిటర్ చేసే వాళ్ళు ఎవరు అంటే ప్రగతి అన్నమాట. ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, లిస్ట్ ఆఫ్ ద కంపల్సరీ అండ్ ఆప్షనల్ వ్యాక్సిన్స్ రికమెండెడ్ బై ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్. సో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు సజెస్ట్ చేసిన కంపల్సరీ అండ్ ఆప్షనల్ వ్యాక్సిన్స్ ఇది చేయమన్నారు. మనం ఆల్రెడీ వ్యాక్సిన్స్ గురించి చూస్తున్నాం కదా. వ్యాక్సిన్స్ దట్ ఆర్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ మినిమం అండ్ కంపల్సరీ వ్యాక్సిన్స్ టు బి గివెన్ టు ద చైల్డ్. సో ఇందాక చూసాం కదా 7 అని ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో 7 కంపల్సరీ వ్యాక్సిన్స్, రెయిన్బో అని 3 మళ్ళీ యాడ్ చేశారు అని ముందు వీడియోలో చూస్తున్నాం. ఇన్ అడిషన్ సో దీంట్లో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏమేమి చెప్పున్నారు చూద్దాం. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదా. సో ఇన్ అడిషన్ ద ఐఏపీ రికమెండ్ సర్టెన్ అదర్ కంపల్సరీ అండ్ ఆప్షనల్ వ్యాక్సిన్స్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసేది మినిమం కంపల్సరీ వ్యాక్సిన్స్, ఇవి కంపల్సరీ అండ్ ఆప్షనల్ వ్యాక్సిన్స్ ఉంటాయి దీంట్లో కొన్ని ఐఏపీ వాళ్ళవి. సో మమ్స్, మీజిల్స్, రుబెల్లా, పోలియో, హీమోఫైలస్ ఇన్ఫ్లుయెన్జా టైప్ బి, టైఫాయిడ్, హీమోఫైలస్ ఇన్ఫ్లుయెన్జా టైప్ బి, టైఫాయిడ్, సర్వైకల్ క్యాన్సర్ ఫర్ గర్ల్స్, హ్యూమన్ పాపిలోమా వ్యాక్సిన్ అంటారు. ఇవి వచ్చేసి కంపల్సరీ. అడిషన్ వచ్చేసి చికెన్ పాక్స్, హెపటైటిస్ ఏ, ఇన్ఫాంట్ డయారియా. సో మనం మమ్స్కి, మీజిల్స్కి, రుబెల్లాకి ఒకే వ్యాక్సిన్ కల్పిస్తారు, దాన్ని ఎంఎంఆర్ వ్యాక్సిన్స్ అంటారు. ఎంఎంఆర్ అంటే మమ్స్, మీజిల్స్ అండ్ రుబెల్లా. పోలియోకి ఐపీవి వ్యాక్సిన్. సో ఐపీవి అంటే మనం ఆల్రెడీ చూసినాం ఓపీవి, ఐపీవి అని. ఐపీవి అంటే నథింగ్ బట్ ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్, ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు అని మనం ముందు చదువుకున్నాము ఐపీవీని. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్, బుక్లో అయితే ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు అని ఇచ్చారు. నెక్స్ట్ హీమోఫైలస్ ఇన్ఫ్లుయెన్జా టైప్ బి వ్యాక్సిన్ వచ్చేసి హెచ్ఐబి వ్యాక్సిన్ అని అంటారు, దానికి సపరేట్గా ఉంది. టైఫాయిడ్కి వచ్చేసి టైఫాయిడ్ వ్యాక్సిన్ అని, సర్వైకల్ క్యాన్సర్కి వచ్చేసి హ్యూమన్ పాపిలోమా వ్యాక్సిన్, హ్యూమన్ పాపిలోమా వ్యాక్సిన్ అనేది సర్వైకల్ క్యాన్సర్కి. ఇంకా నాట్ కంపల్సరీవి చూస్తే చికెన్ పాక్స్కి వ్యారిసెల్లా వ్యాక్సిన్, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ వ్యాక్సిన్, ఇన్ఫాంట్ డయేరియా. డయేరియా ఇస్ నథింగ్ బట్ రోటా వైరస్ వల్ల వస్తుంది. సో రోటాల్ వైరల్ వ్యాక్సిన్ అని వచ్చే కాంబినేషన్. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చి చూస్తే కాంబినేషన్ వ్యాక్సిన్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, రైట్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ పెంటావలెంట్ వ్యాక్సిన్ ఇన్ ఇండియా. సో పెంటావలెంట్ వ్యాక్సిన్స్, టెట్రావలెంట్ అనేది ఇందాకే చూసున్నాం ముందు వీడియోలో. సో వ్యాక్సిన్స్ విచ్ హ్యావ్ ప్రివెంటివ్ మెడిసిన్స్ ఫర్ 4 ఆర్ మోర్ దాన్ 4 డిసీజెస్ ఆర్ కాల్డ్ కాంబినేషన్ వ్యాక్సిన్స్. 4 లేదా ఎక్కువ వాటికి కంబైన్డ్గా ఒకే వ్యాక్సిన్ వేయడాన్ని కాంబినేషన్ వ్యాక్సిన్స్ అంటారు. ఇవి ఎప్పుడు ప్రామినెన్స్లో వచ్చున్నాయంటే, నెంబర్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ టు బి ప్రొవైడెడ్ టు ద చైల్డ్ ఇన్ ద అర్లీ ఏజ్ వర్ ఇంక్రీజింగ్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్. సో సింగిల్ డేలో ఫ్యూ డేస్ టు మంత్స్ ఓల్డ్ చైల్డ్ హ్యాస్ టు టేక్ 3 ఇంజెక్షన్స్
ఇన్ అడిషన్ టు పోలియో డ్రాప్స్. సో పోలియో డ్రాప్స్ వేయడంతో పాటు మూడు ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వస్తుంది. చిన్న బేబీ కదండి, ఫీవర్స్ అవి ఇవి వస్తాయి. సో లైక్ ఇట్ హ్యాస్ బికమ్ రియలీ ఎ బిగ్ బర్డెన్. దిస్ నాట్ ఓన్లీ ఇన్కన్వీనియంట్ టు ద చైల్డ్ బట్ ఆల్సో నీడ్ టు సఫర్ ఫ్రమ్ పెయిన్ అండ్ లైట్ టు మోడరేట్ ఇన్ఫ్లమేషన్ అట్ ద సైట్ ఆఫ్ ఇంజెక్షన్. సో అదే వాళ్ళంతా లైక్ బేబీ కూడా బాగా సఫర్ అవుతుంది. హెన్స్ దెర్ వాజ్ ఎ నీడ్ ఫెల్ టు ప్రొవైడ్ మెనీ వ్యాక్సిన్స్, చాలా ఎక్కువ వ్యాక్సిన్స్ సింగిల్ ఇంజెక్షన్లో. ద కాంబినేషన్ వ్యాక్సిన్స్ అలవర్స్ టు గివ్ మెనీ ప్రివెంటివ్ మెడిసిన్స్ అట్ ఎ టైమ్ వితౌట్ ఎనీ డిస్కంఫర్ట్ టు చైల్డ్. సో టైప్స్ ఆఫ్ కాంబినేషన్ వ్యాక్సిన్స్ చూస్తే టూ టైప్స్ ఆఫ్ కాంబినేషన్ వ్యాక్సిన్స్ ఉన్నాయి, ఒక టెట్రావలెంట్ ఇంకోటి పెంటావెలెంట్. టెట్రావెలెంట్ అంటే వ్యాక్సిన్ విచ్ హ్యాస్ ప్రివెంటెడ్ మెడిసిన్స్ ఫర్ ఫోర్ డిసీజెస్. అవి ఏవేవి అంటే కనుక డిఫ్తీరియా, పర్టుసిస్, టెటనస్ అండ్ హెపటైటిస్ బి. పెంటావలెంట్ వచ్చేసి ఫైవ్ డిసీజెస్కి, డిఫ్తీరియా, పర్టుసిస్, టెటనస్, హెపటైటిస్ బి అండ్ హిమోఫైలస్ ఇన్ఫ్లుయెన్జా టైప్ బి, ఐదుకి కలిపి ఒకటే వ్యాక్సిన్. పెంటావలెంట్ వ్యాక్సిన్ ఇండియాలో ఎట్లా డెవలప్ చేస్తున్నారు అంటే, ఫస్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే ఇండియాలో మనకి పైలట్ ప్రాజెక్ట్గా 2011లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, కేరళ అండ్ తమిళనాడులో. ఆబ్వియస్లీ అక్కడ లిటరసీ బాగా ఉంది. సో అక్కడ టుడే పెంటావలెంట్ వ్యాక్సిన్ కొంచెం మనకి ఫేజ్డ్ మేనర్గా సెలెక్టెడ్ మండల్స్లో అన్ని స్టేట్స్లో, యూనియన్ టెరిటరీస్లో కొన్ని సెలెక్టెడ్ మండల్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ కేస్ మిమ్మల్ని ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని మండల్స్లో, ఓన్లీ స్పెసిఫిక్ స్టేట్స్ అంటే కాదు, లైక్ అన్ని స్టేట్స్లో కొన్ని మండల్స్, సెలెక్టెడ్ మండల్స్. ఈ వ్యాక్సిన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనకు 2015లోనే ఇంట్రడ్యూస్ అయింది ఇన్ సెలెక్టెడ్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో. కొన్ని సెలెక్టెడ్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో పెంటావలెంట్ వ్యాక్సిన్ అనేది మనకి త్రీ డోసెస్లో పనిచేస్తుంది. పెంటావలెంట్ వ్యాక్సిన్ వచ్చేసి త్రీ డోసెస్ ఇస్తారనమాట. ఫస్ట్ డోస్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ మంత్కి, వన్ అండ్ హాఫ్ మంత్ అంటే లైక్ ఆల్మోస్ట్ సిక్స్ వీక్స్కి ఫస్ట్ వ్యాక్సిన్ ఉంటుంది. ఇందాక చూస్తున్నాం కదా, సిక్స్కి ఫస్ట్ వ్యాక్సిన్ ఉంటుంది, 10కి సెకండ్ డోస్, 10 వీక్స్కి లేదా 2.5 మంత్కి సెకండ్ డోస్ ఉంటుంది. థర్డ్ డోస్ వచ్చేసి మనకి 14th వీక్ అంటే 3.5 మంత్కి థర్డ్ డోస్ వస్తుంది. సో ఏ వీక్స్, 6th ఒకటి, 10th ఒకటి, 14th ఒకటి. సో పెంటావలెంట్ వ్యాక్సిన్ షుడ్ బి ప్రొవైడెడ్ విత్ ఇన్ ఎ ఇయర్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద బర్త్. ద చైల్డ్ షుడ్ బి గివెన్ హెపటైటిస్ బి 0 డోస్. సో పెంటావలెంట్ వ్యాక్సిన్ అనేది మనకి వితిన్ ఎ ఇయర్, ఇయర్ పూర్తి అయ్యే లోపలే ఆ శిశువుకి ఇవ్వాలన్నమాట. దాని తర్వాత ఇమీడియట్గా పుడుతూనే బేబీకి మనము హెపటైటిస్ బి అనేది 0 డోస్తో ఇవ్వాలి, 0 డోస్ హెపటైటిస్ బి ఇవ్వాలి. అడిషనలీ డిపిటి ఫస్ట్ అండ్ సెకండ్ బూస్టర్ డోస్ షుడ్ బి గివెన్ డ్యూరింగ్ 16 to 24 మంత్స్ అండ్ 5 to 6 ఇయర్స్ రెస్పెక్టివ్లీ. అడిషనలీ సో వాట్ ఎవర్ దిస్ డిపిటి ఫస్ట్ సెకండ్ బూస్టర్ డోసెస్ ఉంటాయి కదా, అవి మనము 16 to 24 మంత్స్ లేదా 5 to 6 ఇయర్స్ రెస్పెక్టివ్లీ, అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ డోసెస్ ఇచ్చిన తర్వాత కూడా మనం బూస్టర్ డోసెస్ ఎందుకు ఇవ్వాలి అంటే, ఆ మెమరీలో ఇంకా ఇమ్యూనిటీ మెమరీలో ఉంటుందా లేదా అని తెలుసుకునేదానికి, అంటే ఒక కొన్నిసార్లు మర్చిపోవచ్చు. సో అందుకు బూస్టర్ డోస్ కూడా ఇస్తాము. సో అది 16 to 24 మంత్స్, 5 to 6 ఇయర్స్ అప్పుడు. సో టోటల్ 5 ఫేజెస్ అనుకోండి, పెంటావలెంట్, టెట్రావలెంట్. సో నెక్స్ట్ వాట్ ఈస్ టీడి వ్యాక్సిన్, హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ టీటి వ్యాక్సిన్, రైట్ అబౌట్ ద రీసెంట్ డెవలప్మెంట్ రిగార్డింగ్ టీడి వ్యాక్సిన్. టీడి వ్యాక్సిన్కి టీటీకి డిఫరెన్స్ ఏమేమి అడుగుతున్నాడు. టీడి అనేది మనకి బూస్టర్ వ్యాక్సిన్ అండి, టెటనస్కి, డిఫ్తీరియాకి. సో టీడి అంటే టెటనస్ అండ్ డిఫ్తీరియా. జనరలీ మనకి యాంటీ టెటనస్ షాట్ అనేది అడోలసెన్స్కి ఇస్తూనే ఉంటారు, మీన్ గివెన్ యాజ్ అ బూస్టర్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ టెటనస్. వైల్ డెత్స్ డ్యూ టు టెటనస్ ఇన్ఫెక్షన్, టెటనస్ ఇన్ఫెక్షన్ వల్ల డెత్స్ వచ్చేసి డిక్లైన్ అయ్యాయి, సర్వెలెన్స్ ఫర్ డిఫ్తీరియా ఈజ్ వీక్ అండ్ కేసెస్ మే బీ గోయింగ్ అన్రిపోర్టెడ్. కానీ మనకి డిఫ్తీరియాకి ఏమి అంటే సర్వెలెన్స్ సరిగ్గా లేదు, డిఫ్తీరియా ఉందా లేదా అనేది మనకి సరిగ్గా రిపోర్ట్ అవ్వట్లేదు. సో అందుకే ద గోయింగ్ కేసెస్ ఆర్ గోయింగ్ అన్రిపోర్టెడ్. ఆ టీడి వ్యాక్సిన్ అనేది ప్రెగ్నెంట్ విమెన్కి ఇస్తున్నారు, ఎందుకు అంటే ఆ ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తుంది డిఫ్తీరియా అలాంగ్ విత్ టెటనస్ పైన. ఈ జాయింట్ కమ్యూనిక్ ఆఫ్ ద డబ్ల్యూహెచ్ఓ అండ్ యూనిసెఫ్,
released on June 28, 2018, urged all countries that have not yet replaced TT with TD to do so immediately and achieve complete replacement by Jan 2020. The shift to TD had been advocated from 1998 onwards. So, manaki ANT ante first of all, okay. TD అనేది మనకి బూస్టర్ వ్యాక్సిన్ అన్నమాట టెటనస్కి డిఫ్తీరియాకి. కాకపోతే టీటి ఇవ్వడం వల్ల ఒకటి టెటనస్ అడ్రస్ అవుతుంది, కానీ డిఫ్తీరియా ఉందా లేదా అనేది తెలియట్లేదు. అందుకే టీడీ ఇవ్వమని చెప్పి మనకి ఎవరెవరు చెప్పారు, డబ్ల్యూహెచ్ఓ యూనిసెఫ్ కలిసి చెప్పింది. యూనిసెఫ్ అంటే ఎవరు? యూనిసెఫ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. సో వీళ్ళిద్దరూ కలిసి చెప్పారు. చైల్డ్ ఇది ఏమి డబ్ల్యూహెచ్ఓ కూడా మనకి హెల్త్కి రెగ్యులేషన్స్ ఇస్తుంది. సో మోస్ట్లీ మన పాలసీస్ అన్నీ కూడా డబ్ల్యూహెచ్ఓ బేస్డే ఉంటాయి. డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం మనకి చాలానే ఇవి పాలసీస్ ఇవన్నీ కూడా గైడ్లైన్స్ అన్నీ డబ్ల్యూహెచ్ఓ ప్రకారమే బిల్ చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకు అంటే మనకి నేషన్కి ఆ ప్రెషర్ అనేది ఉంటుంది హెల్త్ సెక్టార్లో. డబ్ల్యూహెచ్ఓది డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ విని చేస్తే కనుక డబ్ల్యూహెచ్ఓ నుంచి మనకు హెల్ప్ ఉంటుంది, ప్లస్ ఆరోగ్యంగా ఉంటారు అండ్ ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ఫాలో అయి ఉంటుంది. సో అందుకు డబ్ల్యూహెచ్ఓది ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో వ్యాక్సిన్స్ కూడా మనకి ఇవి కంపల్సరీ. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఇచ్చినా కూడా అవి డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారమే ఉంటాయన్నమాట. యూనిసెఫ్ వచ్చేసి స్ట్రాంగ్లీ రీట్రేటెడ్ దట్ ఫ్రమ్ జాన్ 2000. సో ఓకే, అండ్ మనకి ఇది రీప్లేస్మెంట్ వచ్చేసి 2020 ఖచ్చితంగా చేయమని చెప్పి మనకి వీళ్ళు వర్జ్ చేస్తూ చెప్పున్నారన్నమాట డబ్ల్యూహెచ్ఓ యూనిసెఫ్ వాళ్ళు. సో కంప్లీట్ రీప్లేస్మెంట్ అప్పటికి అవ్వాలి అనేది, కానీ దీన్ అడ్వకేటింగ్ ఫర్ ఇట్ సిన్స్ 1998. యూనిసెఫ్ వచ్చేసి స్ట్రాంగ్గా రీట్రేట్ చేసింది జాన్ 2020 నుంచి, ఇట్ నో లాంగర్ ఫండ్ ద టీటీ వ్యాక్సిన్ నార్ వుడ్ ఇట్ ప్రొవైడ్ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ ఫర్ ఇట్ సప్లై. సో ఇప్పుడు చెప్పాను కదా, అది గైడ్లైన్స్ ఫాలో అయినప్పుడు మనకి ఏదైనా ఇది ఫండింగ్ ఇవ్వడం కానీ అవన్నీ ఉంటుందన్నమాట. ఇప్పుడు యుఎన్ యూనిసెఫ్ ఉంది, యూనిసెఫ్ కూడా అంతే. యూనిసెఫ్ కూడా ఇవ్వదు, ఎందుకు అంటే యూనిసెఫ్ అనేది కూడా చైల్డ్ వెల్ఫేర్ ఫండ్, చిల్డ్రన్స్ ఫండ్ అంటారు, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. సో అది యుఎన్ ఏజెన్సీ కూడా అంతే, లైక్ గైడ్లైన్స్ పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఇస్తారు, లేదంటే లేదు. August 2018, the Union Health Ministry has written to all the states saying that TT vaccine will be replaced with tetanus and adult diphtheria vaccine with TD. So, మనకి చెప్పున్నారన్నమాట యూనియన్ హెల్త్ మినిస్ట్రీ. సో టీటీ వ్యాక్సిన్ అనేది టెటనస్తో, అడల్ట్ డిఫ్తీరియా వ్యాక్సిన్ టీడీ, అదే టీటీ వ్యాక్సిన్ వచ్చేసి ఇట్ విల్ బీ రీప్లేస్డ్ బై టీడీ అని. ప్రజెంట్లో మనకి టీటీ బూస్టర్ డోసెస్ ఆర్ గివెన్ అట్ 10 and 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్. 2 డోసెస్ ఆఫ్ టీటీ ఆర్ ఏ సింగిల్ బూస్టర్ డోస్ ఆర్ గివెన్ టు ప్రెగ్నెంట్ విమెన్. These will be replaced by TD vaccine. This requires the states to plan for training of health workers, medical officers and program manager for ensuring smooth implementation. So, manaki present lo vachesi TT booster, present TT booster doses vachesi manaki 10 ki 16 years ki istunnaru, 2 doses istunnaru, or a single booster dose are given to 2 doses ledha single booster dose istaru pregnant women ki. ఇది టీడీ వ్యాక్సిన్తో రీప్లేస్ అవుతుంది. సో స్టేట్స్ వచ్చేసి కొంచెం ట్రైన్ చేసుకోవాల్సి ఉంటుంది హెల్త్ వర్కర్స్, మెడికల్ ఆఫీసర్స్ అండ్ ప్రోగ్రామ్ మేనేజర్స్ ఫర్ ఎన్ష్యూరింగ్ స్మూత్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ వచ్చేసి డిస్కస్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది మనకి ఎప్పుడు 1995 లాంచ్ చేసింది. వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏమి అంటే పోలియోని ఎరాడికేట్ చేయడం. ఓరల్ పోలియో వ్యాక్సిన్ వచ్చేసి మనకి ఫస్ట్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో 1985 ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. పోలియో రిజల్ట్స్ వచ్చేసి పోలియో వల్ల ఆ జబ్బు వల్ల ఏమవుతుంది అంటే పార్షియల్ లేదా కంప్లీట్ పర్సన్ క్రిపుల్ అయిపోతారు. క్రిపుల్ అంటే ఇంకా నడచలేక ఏవి శరీరం మొబిలిటీ లేకుండా అయిపోతుంది. హెన్స్ సో మనకి ఇది కంప్లీట్గా ఎరాడికేట్ చేయడం వెరీ ఇంపార్టెంట్ అనమాట, బై టార్గెటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ బిలో 5 ఇయర్స్ అండ్ వాళ్ళకందరికీ ఓపీవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలి. మనకి పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే 1995.
సో పల్స్ పోలియో ప్రోగ్రామ్ 1995లో ఎరాడికేట్ చేయాలని స్టార్ట్ అయింది. కానీ ఓపీవీ ఎప్పటి నుంచి ఇస్తున్నారు, యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్తో పాటు ఇస్తూ ఉన్నారు. సో 10 ఇయర్స్ తర్వాత పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ వచ్చింది. ఇన్వాల్వ్స్ యాన్యువల్ పోలియో క్యాంపెయిన్ 2 టైమ్స్ అట్ ద నేషనల్ లెవెల్ అండ్ మెనీ టైమ్స్ అట్ ద స్టేట్ లెవెల్. సో మనకి నేషనల్ లెవెల్లో 2 టైమ్స్ ఉంటుంది యాన్యువల్ పోలియో క్యాంపెయిన్ అని, తర్వాత స్టేట్లో మాత్రం చాలాసార్లే జరుగుతుంది. సో ఇది నేషనల్ లెవెల్లో 2 టైమ్స్, స్టేట్ లెవెల్లో ఎన్నిసార్లు అయినా జరగవచ్చు. ఈ ప్రోగ్రామ్ ప్రకారం పోలియో డ్రాప్స్ వచ్చేసి అందరు ఎలిజిబుల్ చిల్డ్రన్ బిలో 5 ఇయర్స్ వాళ్ళకి ఇస్తారు. యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఊపీవీ ఈజ్ నాట్ ఓన్లీ గివెన్ టు ద చిల్డ్రన్ హూ కమ్ టు ద హెల్త్ కేర్ సెంటర్స్ బట్ ఆల్సో డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ ఆర్ కండక్టెడ్ ఫర్ ఐడెంటిఫైయింగ్ చిల్డ్రన్ బిలో 5 ఇయర్స్. ఎందుకంటే చాలామందికి అవేర్నెస్ లేక ఆ స్కూల్స్కి వెళ్ళి వేయించుకోకుండా ఉంటారు, హెల్త్ సెంటర్స్కి వెళ్ళి వేయించుకోకుండా ఉంటారు. సో అందుకే ఇంటింటికి వెళ్ళి వేసుకొని వస్తారనమాట ఆ టైంలో, అండ్ వాళ్ళని వ్యాక్సినేట్ చేస్తారు. ఇన్ అడిషన్ ప్రోగ్రామ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ అరేంజ్మెంట్ ఆఫ్ పోలియో వ్యాక్సిన్ సప్లైస్ అట్ మార్కెట్స్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఇన్సైడ్ ద ట్రైన్స్ యాజ్ వెల్ యాజ్ అట్ ద బార్డర్ ఏరియాస్. ఆ టైంలో మనకి రైల్వే స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో, నాట్ పోలీస్ స్టేషన్, బస్ స్టేషన్స్లో ఇక్కడంతా అవైలబిలిటీ ఉంటుందన్నమాట. లాస్ట్ పోలియో కేసు ఇన్ ఇండియా వాజ్ ఐడెంటిఫైడ్ ఇన్ ఎ గర్ల్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో మనకి లాస్ట్ కేసు జనవరి 13, 2011లో ఒక అమ్మాయికి ఉంది అని తెలిసింది పోలియో. ఇది కంటిన్యూస్ ఎఫర్ట్స్ అండర్ ద పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ మేడ్ ఇండియా పోలియో ఫ్రీ. సిన్స్ దేర్ వాజ్ నో సింగిల్ పోలియో కేస్ ఫర్ మోర్ దాన్ 3 ఇయర్స్, WHO వచ్చేసి డిక్లేర్డ్ ఇండియా పోలియో ఫ్రీ ఆన్ మార్చ్ 27, 2014. సో మనకి మార్చ్ 27, 2014లో WHO ఇండియాలో ఇంకా సింగిల్ కేసు కూడా లేదు, సో పోలియో లేదు అన్నట్లు డిక్లేర్ చేసిందనమాట. కానీ మనకి లాస్ట్ కేసు ఎప్పుడు దొరికింది, ఎప్పుడు అంటే గర్ల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ద వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో 2011లో. దాని తర్వాత ఏమి కేసెస్ తెలియలేదు. కానీ ప్రోగ్రామ్ వాజ్ సక్సెస్ఫుల్ యాజ్ మోర్ దాన్ 24 లాక్ మెడికల్ వాలంటీర్స్ పార్టిసిపేటెడ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ 1.5 లాక్ సూపర్వైజర్ ఫ్రమ్ 1995. సో ప్రోగ్రామ్ మనకి బాగా సక్సెస్ఫుల్గా ఉంది, చాలామంది వాలంటీర్స్ పార్టిసిపేషన్, సూపర్విజన్ బాగా జరిగింది. 1995 నుంచి 12.1 బిలియన్ పోలియో వ్యాక్సిన్ డోసెస్ వచ్చేసి వర్ గివెన్ టు చిల్డ్రన్ బై కండక్టింగ్ మోర్ దెన్ 131 పోలియో క్యాంపెయిన్స్ చేస్తున్నారు. చేసి ఎలాగో అలాగా ఇండియాలో నుంచి ఎరాడికేట్ చేస్తున్నారు. సో అది పోలియో గురించి. సో WHO వచ్చేసి ఇంకా ఇప్పటికైతే యాక్చువల్లీ పోలియో ఫ్రీ అని 2014లో చెప్పింది, దాని తర్వాత కూడా ఐ మీన్ లైక్ కేసెస్ ఏం తెలియలేదు. సో పోలియో ఫ్రీ అని చెప్పేసి చెప్పున్నారు. పాస్ట్ 5 ఇయర్స్లో కూడా ఏమీ ఒక కేసు కూడా చెప్పలేదు. కాబట్టి మళ్ళీ ఇంకొకటి ఏమి అంటే, యాక్చువల్గా గ్లోబల్ బర్డెన్ చూస్తున్నామనుకోండి పోలియో గురించి, మనము ఇండియాలోనే, ఒక్క ఇండియాలో మాత్రమే 60% బర్డెన్ ఉండింది లైక్ 2009లో. యాక్చువల్గా ఇండియాలో పోలియో అనేది అచీవ్ చేయడం అనేది ఇట్ వాజ్ ఎ గ్రేట్ డెడికేషన్ కమిట్మెంట్ అన్నమాట. ఎందుకు అంటే అందరూ చాలా, అంటే మనకి ఇండియాలో వాస్ట్ పాపులేషన్ ఉంది, ట్రాపికల్ క్లైమేట్ ఉంది, చాలా ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ పెట్టుకొని కూడా ఇండియా అది చేసిందంటే ఇది చాలా గొప్ప విషయమే. అండ్ దెన్ ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్ ఆఫ్టర్ ఆల్. ఇండియా కన్స్టిట్యూటెడ్ ఓవర్ లైక్ 60% ఆఫ్ ఆల్ గ్లోబల్ పోలియో కేసెస్ టిల్ యాజ్ రీసెంట్లీ యాజ్ 2009. బట్ స్టిల్ ఇన్ 2014 ఇండియా వాజ్ డిక్లేర్డ్ అఫీషియల్లీ పోలియో ఫ్రీ అంటే అది చాలా గ్రేటే కదా. సో ఏమి అంటే ఇండియన్ గవర్నమెంట్ ప్రతి ఒక్క లెవెల్లో కూడా చాలా బాగా చేస్తున్నారు. సో యూ కెన్నాట్ ఇగ్నోర్ దట్ దెర్ వాజ్ అ కోఆర్డినేషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ది స్టేట్స్. కోఆపరేటివ్ ఫెడరలిజం బాగా ఉన్నింది. సో దానివల్ల లైక్ యా కంప్లీట్ ఫ్రీ అని చెప్పేసి డిక్లేర్ చేస్తున్నారు. ఇప్పుడు మనకేమంటే పోలియో గురించి చూస్తే కనుక వరల్డ్ ఈజ్ క్లోజ్ టు మేకింగ్ పబ్లిక్ హెల్త్ హిస్టరీ అన్నమాట. మనకి 1980లో స్మాల్ పాక్స్ అఫీషియల్గా ఎరాడికేట్ అయింది. అండ్ దెన్ ఇంకా పోలియో కూడా మోస్ట్ ప్రాబబ్లీ వరల్డ్లో కూడా లైక్ 1 or 2 కేసెస్ ఉండొచ్చు. సో ఈవెన్ పోలియో కూడా ఇంకా సూనర్గా మనము
ఫుల్ కంప్లీట్లీ వరల్డ్ నుంచి ఎరాడికేట్ చేస్తాము. విల్ వెయిట్ అండ్ సీ. సో నెక్స్ట్ క్వశ్చన్, రైట్ అబౌట్ ద జనరల్ మెజర్స్ టు బి ఫాలోడ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్. రైట్ అబౌట్ ద మినిమమ్ అవేర్నెస్ దట్ ద జనరల్ పబ్లిక్ షుడ్ హ్యావ్ ఆన్ వ్యాక్సినేషన్. సో వ్యాక్సినేషన్ పైన ఏం అవేర్నెస్ ఉండాలి, జనరల్ మెజర్స్ టు బి ఫాలోడ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్స్ అనేవి మనకి ప్రివెంటివ్ మెడిసిన్స్ అన్నమాట. చిల్డ్రన్ని, అడల్ట్స్ని వాళ్ళ ఐ మీన్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కోసం. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ నెగ్లిజెన్స్ మే రిజల్ట్ ఇన్ నో వ్యాక్సినేషన్ ఆర్ ఇన్అడిక్వేట్ వ్యాక్సినేషన్. హెన్స్ హియర్ ఇస్ అ నీడ్ టు హ్యావ్ మినిమమ్ అవేర్నెస్ ఆన్ ద వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ పైన మినిమమ్ అవేర్నెస్ ఉండాలి. ఇన్అడిక్వేట్ అయినా అవ్వచ్చు, లేదంటే నో వ్యాక్సినేషన్ అయినా అవ్వచ్చు. ఇంపార్టెంట్ ఇష్యూస్ చూస్తే కనుక, పేరెంట్స్ షుడ్ హ్యావ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వ్యాక్సిన్ దట్ ఆర్ టు బి ప్రొవైడెడ్ టు దేర్ చిల్డ్రన్. ద పీడియాట్రిషియన్ షుడ్ ప్రొవైడ్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ కంపల్సరీ అండ్ ఆప్టిమల్ వ్యాక్సిన్స్ టు ద పేరెంట్స్. సో కంపల్సరీ గురించి, ఆప్షనల్ వ్యాక్సిన్స్ గురించి వాళ్ళు ఇన్ఫర్మేషన్ పీడియాట్రిషియన్స్ ప్రొవైడ్ చేయాలన్నమాట. అకార్డింగ్లీ ద పేరెంట్స్ షుడ్ ఫాలో వ్యాక్సినేషన్ కార్డ్ అనేది ప్రాపర్గా ఫాలో కావాలి. ప్రెగ్నెంట్ షుడ్ నాట్ ఓన్లీ బీ ప్రొవైడెడ్ విత్ టెటనస్ టాక్సాయిడ్ బట్ ఆల్సో విత్ ఎంఎంఆర్ వ్యాక్సిన్ అగేన్స్ట్ మమ్స్, మీజిల్స్ అండ్ రుబెల్లా. సో మనకి ప్రెగ్నెన్స్ ఉంటారు కదండి, ప్రెగ్నెన్స్ విమెన్ టీటీ ఒకటే కాకుండా ఎంఎంఆర్ వ్యాక్సిన్ కూడా ప్రొవైడ్ చేయాలి, మమ్స్, మీజిల్స్ అండ్ రుబెల్లా. ఆఫ్టర్ అడ్మినిస్ట్రేటింగ్ ద వ్యాక్సిన్, ద మెడికల్ వాలంటీర్ షుడ్ మేక్ ఎ రెలవెంట్ ఎంట్రీ ఇన్ ద వ్యాక్సినేషన్ కార్డ్ అండ్ ఆల్సో ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డేట్ ఆఫ్ ద నెక్స్ట్ వ్యాక్సినేషన్ టు ద పేరెంట్స్. సో ఇప్పుడు మనకి మెడికల్ వాలంటీర్స్ యొక్క డ్యూటీ ఏంటి, వ్యాక్సినేషన్ కార్డులో రెలవెంట్ ఎంట్రీ ఇది వేసున్నాము అని చెప్పేది టిక్ చేయడము, తర్వాత నెక్స్ట్ డేట్ ఎప్పుడు అనేది కూడా టిక్ చేసి పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. ఎనీ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎనీ డిస్కంటిన్యూయేషన్ ఆఫ్ ద వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ పేరెంట్స్ షుడ్ కన్సల్ట్ ద డాక్టర్ అండ్ హ్యావ్ ఎ ఫ్రెష్ వ్యాక్సినేషన్ షెడ్యూల్. అంటే ఏదన్నా అయ్యి ఒకవేళ డిస్కంటిన్యూ అయిందనుకోండి వ్యాక్సినేషన్, మళ్ళీ ఫ్రెష్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ తెచ్చుకోవాలి. మదర్ కెన్ బ్రెస్ట్ ఫీడ్ ద చైల్డ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ ముందు తర్వాత బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చు. ఎందుకు అంటే దెర్ ఇస్ నో సచ్ రూల్ టు స్టాప్ ద చైల్డ్. చైల్డ్ స్టాప్ చేయాలా అనేది ఏం లేదు. వ్యాక్సినేషన్ అయిన తర్వాత ఇట్ ఈస్ జనరలీ అడ్వైజ్డ్ టు స్టే అట్ ద హెల్త్ కేర్ సెంటర్లో మనకి అట్లీస్ట్ 30 మినిట్స్ ఉంటే బెటర్ అనమాట. ఎందుకు అంటే ఎనీ రియాక్షన్ ఇన్ ద చైల్డ్ కెన్ బి ఇమీడియట్లీ రెఫర్ టు ద డాక్టర్. కొందరు చిల్డ్రన్కి రియాక్షన్స్ ఉంటాయి కదా, అవి ఇమీడియట్గా మనము డాక్టర్కి చూపించగలుగుతాము. జనరల్లీ వ్యాక్సిన్స్ అనేవి సేఫే అనమాట మనకి. దెన్ బి స్లైట్ ఇంక్రీజ్ ఇన్ ద బాడీ టెంపరేచర్, మెయిన్లీ ఆఫ్టర్ టేకింగ్ లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్స్ తీసుకున్నప్పుడు, లైక్ ఓరల్ పోలియో వ్యాక్సిన్. సో పారాసిటమాల్ కెన్ బి అడ్మినిస్ట్రేటెడ్ ఇన్ సచ్ కేసెస్. ఆస్పిరిన్ అనేది అవాయిడ్ చేయాలి మనము, పారాసిటమాల్ తీసుకోవచ్చు బట్ ఆస్పిరిన్ అనేది అవాయిడ్ చేయాలి. రేర్లీ ఏ నాడ్యూల్ లైక్ స్ట్రక్చర్ మే బి ఫార్మ్డ్ ఆఫ్టర్ డిపిటీ వ్యాక్సినేషన్. సో డిపిటీ వ్యాక్సినేషన్ వేసినప్పుడు, డిపిటీ అంటే మనకి డిఫ్తీరియా పర్టుసిస్ టెటనస్, చేసినప్పుడు ఒక నాడ్యూల్ లైక్ స్ట్రక్చర్ అనేది రావచ్చు కొంచెం బంప్ లాగా. ఇమీడియట్లీ చైల్డ్ షుడ్ బి టేకెన్ టు ద నాడ్యూల్ మేబీ ఫార్మ్డ్ ఆఫ్టర్ ఇమీడియట్లీ చైల్డ్ షుడ్ బి టేకెన్ టు ద డాక్టర్. ఆల్ వ్యాక్సిన్స్ మే నాట్ షో ఎ రియాక్షన్. అన్ని వ్యాక్సిన్స్ ఏం రియాక్షన్ చూపించకపోవచ్చు. ఎనీ రియాక్షన్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ ఈజ్ ఆల్సో నాట్ అ ఇండికేటర్ ఆఫ్ ఎఫికసీ ఆఫ్ ద వ్యాక్సిన్. ఆల్ చిల్డ్రన్ మే నాట్ షో ఈక్వల్ రియాక్షన్ ఇన్ ద కేస్ ఆఫ్ ద సేమ్ వ్యాక్సిన్. సో అదేమి లైక్ అంటే వ్యాక్సిన్కి ఎఫికసీ నేమ్ చూపించదు రియాక్షన్ అనేది, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా రియాక్షన్ ఉండొచ్చు. సో సేమ్ వ్యాక్సిన్ అయినా డిఫరెంట్ రిజల్ట్స్ ఉండొచ్చు. పీపుల్ విత్ వీక్ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ దోస్ విత్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అండ్ అదర్ క్రానిక్ డిసీజెస్ షుడ్ నాట్ బి గివెన్ లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్స్. సో హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్నా లేదు అంటే క్రానిక్ డిసీజెస్ అంటే క్రానిక్ పెయిన్స్, ఇవన్నీ క్రానిక్, ఈ రెండు ఉన్న వాళ్ళకి లైవ్ అటెన్యుయేటెడ్ అంటే కొంచెం చచ్చిపోకుండా కొంచెం మాత్రమే దాని ఎనర్జీ తగ్గించిస్తారు, అలాంటివి ఇవ్వకూడదు. సో ద ఇన్యాక్టివేటెడ్ వర్షన్స్ ఆఫ్ దీస్ వ్యాక్సిన్స్ కెన్ బీ ప్రొవైడెడ్. ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ ఓపీవీ ఐపీవీ కెన్ బీ ప్రొవైడెడ్. సో ఓరల్ పోలియో వ్యాక్సిన్ బదులు ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. జనరలీ ఎనీ నెంబర్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ కెన్ బి ప్రొవైడెడ్ ఆన్ అ సింగిల్ డే ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ బట్ దే షుడ్ బి ఎ గ్యాప్ ఆఫ్ 4 వీక్స్. సో మనకి జనరల్గా ఆ రోజు ఎన్ని నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇవ్వచ్చు అన్నమాట ఆ సింగిల్ డే రోజు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ పైన. కానీ
దానికి నెక్స్ట్ దానికి మినిమం గ్యాప్ 4 వీక్స్ ఉండాలి. దిస్ రూల్ డజంట్ అప్లై ఇన్ ద కేస్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ లైక్, కానీ ఇవి టీటీకి రేబిస్ వ్యాక్సిన్కి అప్లై చేయదు అండ్ పల్స్ పోలియో వ్యాక్సిన్కి కూడా అప్లై చేయదు. పీపుల్ హూ ఆర్ అలర్జిక్ టు ఎగ్స్ షుడ్ నాట్ బి గివెన్ ఎంఎంఆర్ వ్యాక్సిన్. ఎగ్స్కి అలర్జీ ఉంటే వాళ్ళకి ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఇవ్వకూడదు. దిస్ నీడ్ టు హ్యావ్ అవేర్నెస్ ఆన్ దోస్ వ్యాక్సిన్స్ దట్ కెన్ బి టేకెన్ బై అడల్ట్స్ ఆల్సో, ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి వ్యాక్సిన్. సిమిలర్లీ ద హ్యూమన్ ప్యాపిలోమా వ్యాక్సిన్ ఈజ్ అడ్మినిస్టర్డ్ నాట్ జస్ట్ టు ద గర్ల్స్ హూ రీచ్ ప్యూబర్టీ బట్ ఆల్సో టు ఆల్ ద ఫీమేల్స్ హూ ఆర్ ఇన్ ద రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. మనకి ఎగ్స్కి అలర్జిక్గా ఉండే వాళ్ళకి ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఇవ్వకూడదు. దెర్ ఇస్ అ నీడ్ టు హ్యావ్ అవేర్నెస్ ఆన్ దీస్ వ్యాక్సిన్స్. సో అడల్ట్స్కి ఇచ్చే దానిపైన కూడా మనకు కొంచెం అవేర్నెస్ ఉండాలి ఎట్లాంటివి అంటే హెపటైటిస్ బి హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనేది. సో ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వ్యాక్సిన్ అనేది వచ్చేసి మనకి ఎవరైతే గర్ల్స్ ప్యూబర్టీకి రీచ్ అవుతారో వాళ్ళకే కాకుండా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉండే అందరికీ కూడా ఇవ్వచ్చు అన్నమాట.